కేంద్రం తెలంగాణ ప్రభుత్వం మధ్య వార్ ముదురుతోంది. రోజుకో ఇష్యూతో రెండు ప్రభుత్వాలు సిగపట్లు పడుతున్నాయి. ఐటీ ఈడీ దాడులు, ఎమ్మెల్యేల ఎర్ర కేసులో సిట్ దర్యాప్తు, ఇలా పోటాపోటీగా యుద్ధం నడుస్తోంది. తాజాగా ఉపాధి హామీ పథకంపై కేంద్రం తెలంగాణ మధ్య వివాదం చెలరేగింది. తెలంగాణ సర్కారుకు కేంద్రం నోటీసులు జారీ చేయటం హాట్ టాపిక్గా మారింది. దారి మళ్లించిన 152 కోట్లు చెల్లించాలని నోటీసులు ఇచ్చింది. కేంద్రం తెలంగాణ ప్రభుత్వం మధ్య వార్ ముదురుతోంది. రోజుకో ఇష్యూతో రెండు ప్రభుత్వాలు సిగపట్లు పడుతున్నాయి. ఐటీ ఈడీ దాడులు, ఎమ్మెల్యేల ఎరకేసులో సిట్ దర్యాప్తు, ఇలా పోటాపోటీగా యుద్ధం నడుస్తోంది. తాజాగా ఉపాధి హామీ పథకంపై కేంద్రం తెలంగాణ మధ్య వివాదం చెలరేగింది. తెలంగాణ సర్కారుకు కేంద్రం నోటీసులు జారీ చేయటం హాట్ టాపిక్గా మారింది. దారి మళ్లించిన 152 కోట్లు చెల్లించాలని నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ భోగి. నిజంగా ఏదైతే ప్రస్తుత పరిణామాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు పరిశీలిస్తే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొంత విభేదాలు అనేటివి పరస్పరం కనిపిస్తూనే ఉన్నాయి. దానికి అనుగుణంగానే ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కావాలనే ఈడీ కావచ్చు, సిబిఐలతో అటు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళను వేధిస్తుందని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఏదైతే ఇప్పటి వరకు జరిగినటువంటి, అంటే ఏదైతే గత జూన్లో ఉపాధి హామీ చట్టానికి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పనులు, అక్కడ జరిగినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలించేందుకు ప్రత్యేకంగా కేంద్రం నుంచి ఒక బృందం వచ్చింది. అయితే ఆ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. సో దానికి అనుగుణంగా నవంబర్ 12న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక నోటీస్ అందింది. ఈ నోటీసులో ఏదైతే ఉపాధి హామీ చట్టం కోసం కేంద్రం కేటాయించినటువంటి నిధుల్లో 152 కోట్ల రూపాయలను మీరు ఉపాధి హామీ చట్టం ప్రకారం ఏవైతే ప్లాన్స్ ఉంటాయో వాటిని కాకుండా ఇతర పనుల కోసం దారి మళ్లించారు. సో ఏదైతే ఇతర కార్యక్రమాల కోసం ఉపయోగించినటువంటి 152 కోట్లను నవంబర్ 30లోగా చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నోటీస్ ఇచ్చింది. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేకంగా ఒక రిప్లై కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీంట్లో ఏదైతే ఇప్పటి వరకు, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యాచరణను కావచ్చు, అటు ఉపాధి హామీ చట్టం కోసం ఉపయోగించేటటువంటి నిధులను కూడా ఏదైతే దానికి అనుబంధంగా కావాల్సినటువంటి అవసరాల కోసం మాత్రమే ఉపయోగించాం, కేంద్రం వేసినటువంటి ఈ నోటీసులను కానీ ఫైన్ కానీ ఎత్తివేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ కూడా రాశారు. ఈ విధంగా ఏదైతే ఆంక్షలు, ఉపాధి హామీ చట్టం పైన ఆంక్షలు పెట్టుకుంటూ పోతే అసలు ఆ చట్టానికి ఉన్నటువంటి ఉద్దేశమే దెబ్బతింటుంది. సో ఈ విషయంలో కేంద్రం పునరాలోచించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏ అంశం వచ్చినా సరే అది విభేదాలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వెంటనే దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే రిప్లై ఇచ్చారు. సో మిగిలినటువంటి ఈ ఒక్క రోజులో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది వెచ్చి చూడాలి భోగి.